హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ మరియు తొమ్మిది జిల్లాల్లో ఉన్నటువంటి డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఖాళీగా ఉన్నటువంటి కోఆపరేటివ్ ఇంటర్న్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ జాబ్స్ని అయితే మనకి ఫిల్ చేస్తున్నారు మన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలాగ క్వాలిఫికేషన్లు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే ఎక్కడెక్కడ ఏ ఏ డిస్టిక్స్లో ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారో అన్ని వివరాలు క్లియర్గా నేను మీకు చెప్తాను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది సో మనకి ఇక్కడ టోటల్గా పది వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో తెలంగాణ స్టేట్ కో అపెక్స్ బ్యాంక్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఇక డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ మహబూబ్నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ వరంగల్ ఈ జిల్లాల్లో మనకి తొమ్మిది వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ అయితే అయితే ఏ విధంగా అప్లికేట్ ఫామ్ అనేది చేయాలని చెప్తాను చూడండి ఇక్కడ నేను మీకు ఒక అప్లికేం ఫామ్ అనేది పీడిఎఫ్ ఇస్తానండి ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి సో ఏ విధంగా ఫిల్ చేయాలంటే మన యొక్క ఫస్ట్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ యొక్క పూర్తి పేరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో అది ఇక్కడ రాయండి ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించండి ఇక్కడ ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వేయండి మీ డేట్ ఆఫ్ బర్త్లో డేటు మంత్ ఇయర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది కమ్యూనిటీ ఏంటి ఎస్టీనా ఎస్టీనా బీసీనా అదర్స్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది కాంటాక్ట్ ఫోన్ నెంబరు అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ రాయండి ఒకవేళ కాకపోతే అవి అట్లాగే వదిలేయచ్చు రిలీజియన్ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయండి జెండర్ మేల్ ఫీమేల్ అనేది టిక్ చేసుకోండి అలాగే దేనికి మీరు అప్లై చేస్తున్నారు డిసిసిబికి అప్లై చేస్తున్నారా స్టేట్ కోఆపరేటివ్కి అప్లై చేస్తున్నారా అది ఇక్కడ రాయండి నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ వేయండి అలాగే ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా ఓటర్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వీటిలో ఏదో ఒకట దాని యొక్క ఐడి నెంబర్ వేసి టైప్ ఆఫ్ ఐడి ఏంటి అని రాసి ఐడి నెంబర్ అనేది వేయండి నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ రాయండి మీకు లాంగ్వేజెస్ అనేవి ఏమేమొచ్చు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఇలా మీకు ఏ లాంగ్వేజ్ వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు రాసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్ టెన్త్ క్లాస్ రాసిన తర్వాత నేమ్ ఏంటి దాని యొక్క కాలేజ్ ఏంటి లేదా ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది రాసి బోర్డ్ ఏంటి అని రాసి ఇయర్ ఆఫ్ పాస్ అయిపోయి పర్సంటేజ్ ఎంత సేమ్ ఇంటర్మీడియట్ కూడా అలాగే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా మీరు రాయవలసి ఉంటుంది ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు దీన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనే పేరు అనేది రాసి ఈ డిక్లరేషన్ సైన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ కాంటాక్ట్ నెంబర్ వేసి చూడండి ఈ డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరికి అటాచ్ చేయాలి ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు టెన్త్ మార్క్స్ కార్డు ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డు గ్రాడ్యుయేషన్ లేదా పీజీ మార్క్స్ కార్డు ఇంకా ఏదైనా అదర్ సర్టిఫికేట్స్ ఏవైనా మీకు అప్లై అప్లికేబుల్ అయితే ఆ సర్టిఫికేట్స్ని అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఏంటి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా సో చేసిన తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు ద డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫోర్ డాష్ వన్ డాష్ ఫోర్ ఫార్టీ వన్ ట్రూప్ బజార్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో వన్ ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేస్తారు మరి ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఎంబీఏ లేదా ఈక్వలెంట్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లేదా కోఆపరేటివ్ మేనేజ్మెంట్ లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదా టూ ఇయర్స్ కోర్స్ అనేది పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అలాగే దీంతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి అంటున్నారు ఇక ఏజ్ విషయానికి వస్తే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటర్న్గా మీరు జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్ పాటు మీకు ఇంటర్న్గా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది తర్వాత టర్మినేట్ అనేది చేస్తారు శాలరీ విషయానికి వస్తే ఇరవై ఐదు వేల రూపాయల బేసిక్ పేతో టీఏడిఏ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇవి కూడా టీఏడిఏ కూడా కలుపుకుంటే మీకు ముప్పై ఐదు వరకు కూడా రావడం జరుగుతుంది అనమాట శాలరీ ఇక వర్కింగ్ అవర్స్ హాలిడేస్ లీవ్స్ విషయానికి వస్తే బ్యాంక్ వర్కింగ్ అవర్స్ హాలిడేస్ లీవ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వర్తిస్తాయని మనకి ఇక్కడ క్లియర్గా మెషెన్ చేశారు ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా మన యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను తీసుకొని వీళ్ళు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల్ని పది మార్కులు తీసుకుంటారు ఇంటర్మీడియట్ పది మార్కులకి గ్రాడ్యుయేషన్ పది మార్కులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పది ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా మీకు ఉంటే పది మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఈ విధంగా మొత్తం యాభై మార్కులకి సెలెక్షన్ చేస్తారు ఇందులో మీ యొక్క మెరిట్ ఆధారంగా మనకి ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్లో పేరు అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్లో నైంటీ పర్సెంట్ వచ్చింది అనుకుంటే మీకు తొమ్మిది మార్కులు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అనుకుంటే పది మార్కులు ఇస్తారు ఆ విధంగా మీ యొక్క పర్సంటేజ్ని బట్టి మీకు మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక ఈ జాబ్స్కి సంబంధించి రోల్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఇంటర్న్ ఏంటి అనేది మనకిక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇది మనకి టెన్ యూర్ బేసిస్ పైన ఉంటుందండి కొద్ది రోజుల పాటు వర్క్ చేసిన తర్వాత మమ్మల్ని మనల్ని తొలగించడం జరుగుతుందనమాట అంటే వన్ ఇయర్ పాటు ఈ టెన్యూర్ అనేది ఉంటుంది వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కోఆపరేటివ్ ఇంటర్న్స్ అనే వాళ్ళని తొలగించడం జరుగుతుందనమాట సో మీకు ఇది శాలరీ పరంగా అంటే అర్జెంట్గా ఏదో ఒక జాబ్ కావాలి లేదా నాకు ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లైనెచ్ చేసుకోవచ్చు అలాగే ఫ్యూచర్లో ఈ డీసీసీబీ నుంచి మనకి ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అసిస్టెంట్ మేనేజర్ అని జూనియర్ అసిస్టెంట్ అని ఇలాంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతుంటాయి సో అప్పుడు కన్నా మీరు ఈ ఎక్స్పీరియన్స్ని కనిపెడితే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు నోటిఫికేషన్ లింక్ ని అలాగే అప్లికేం ఫామ్ లింక్ని అన్నింటినీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఇన్ హెల్స్ డెఫెండ్స్